తప్పకుండా ఇచ్చి ఏదన్నా ఒకటో రెండో తప్ప వాళ్ళన్నీ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు వాళ్ళు ఏనాడు మమ్మల్ని హింస పెట్టలేదు వాళ్ళు మమ్మల్ని భయ పెట్టలేదు మీకు ఒకటి గుర్తు చేయాలి చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఐఎస్బి సంస్థని తీసుకొచ్చారు నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డారో ఆ సంస్థని తీసుకురావడానికి వాళ్ళు చివరికి ఒకటే అన్నారు అది ఎడ్యుకేషన్ సంస్థ మేము అన్ని మీరు అన్ని ఒప్పుకోవాలి ఇన్క్లూడింగ్ మేము ఒక్క సీటు గవర్నమెంట్ కి కోటా కింద ఇవ్వమని ఆయన ఒకటే అన్నారు నాకు ఏం అక్కర్లేదు మీ దగ్గర నుంచి మీ సంస్థ వచ్చి హైదరాబాద్ లో మీరు ఉండాలి అట్లానే ఆ సంస్థ నుంచి వేలాది మంది బయటికి వచ్చి విద్యార్థులు లక్షలు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళు సంపాదిస్తున్నారు అట్లా ఆయన విజన్ తో స్టేట్ ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకున్నారు కానీ ఇప్పుడుండే ప్రభుత్వం లాగా కాదు హింసించటం భయపెట్టించటం వచ్చే సమస్తలందరిని ఎలగొట్టేయటం ఇక్కడ మీరే చెప్పండి ఈ నాలుగేళ్ళలో ఏమన్నా మనకి ఒక సమస్తదో వచ్చిందా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టారా మీకు మీ బిడ్డలకు ఏమన్నా ఉద్యోగాలు దొరికినాయా మీరు అది ఆలోచించాల్సింది అట్లానే వాళ్ళు అందర్ని భయపెట్టించటం కేసులు పెట్టించటం ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన విషయం నేను మర్చిపోయాను మీకు చెప్పటం చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితం ఇక్కడ తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ లీడర్ గా ఆయన ఇక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టారు అట్లాంటి ఎస్వి యూనివర్సిటీలో కొంతమంది ఆయన అభిమానులు ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ ఎఫిజీని కాలుస్తే వాళ్ళ మీద 307 సెక్షన్ పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టారు అట్లానే జనసేన లీడర్స్ వాళ్ళేదో ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్